ప్రెసెంట్ ఎమ్మెల్సీ పెద్ద ఎంత కలవటం వల్ల దాన్ని ప్రాధాన్యత ఎందుకని అనుకోవాలి. నాలుగేళ్ళు కంటే కలవట్లేదు కదా, సందర్భం రావాలి కదా, ఈ రోజు వచ్చిన సందర్భం. భవిష్యత్ కార్యాచరణ ఏముందన్న? కార్యాచరణ ఏముంది, పార్టీని గెలిపించుకోవటం అంతే. ఎందుకు అంటే ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్ తో కలిసి పనిచేస్తారా ఎట్లా అనేది? ఎట్లా పార్టీ ప్రెసెంట్ ఇన్ఛార్జ్ అనే వాళ్ళు వచ్చారు కదా, సమన్వయకర్త. సమన్వయకర్త ఇన్ఛార్జ్ కాదు, అది వాళ్ళతో కలిసి పనిచేస్తారు. అదే ఒక రోజు రెండు రోజులు అటు ఇటు 100% నేనేమంటున్నా క్లారిటీగా ఒకటే ఒకటి చెప్తున్నా, హిందూపూర్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురుతుంది, దీంట్లో ఎటువంటి మార్పు లేదు. నేను ముందు చెప్తున్నాము, మేమందరం అంటే ఇక్కడ గ్రూపులు ఉన్నాయని మీరంతా ఎక్కువ రాస్తుంటారు గ్రూపుల్లో. ఏమి రాయడం కాదు, మీ చర్యల వల్లనే అవన్నీ రాయడము. మీ చర్యలు దోషిస్తే మా పైన దోషిస్తే ఎట్లా? గ్రూపులు లేవు. మీరు ఒక సంవత్సరంలో ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది కదా గ్రూపులు లేవు, అదే నాలుగేళ్ల తర్వాత. దిస్ ఈస్ గ్రూపులు లేవు. నేను మొన్న కూడా చెప్పాం, పార్టీలో గ్రూపులు ఉండవు, పార్టీని పటిష్టం చేసుకుంటూ ఇక ఇక్కడ ఎగరాలి జెండా అనేది మొన్న చెప్పాం, మేము ముందు చెప్పాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. ఆ క్రమంలోనే మేము కలవడం జరిగింది. 100% గెలిపే ధ్యేయం. 1 వీక్ లో మీకు అన్ని డెవలప్మెంట్స్.